బావు చంద్రబాబును తీయలేం, బావమరది బాలయ్యను పెట్టలేం, సేమ్ మంచుగైంది కేసీఆర్ కు, గట్లే కావాలే. నా అభిమాన హీరో ఎన్టీఆర్, నా ఆరాధ్య దైవం ఎన్టీఆర్, అందుకే మా ఓడికి ఆయన పేరు పెట్టుకున్నా అంటూ ఆ ఎన్టీఆర్ కొడుకు వచ్చాడు అనగానే ఎదురెళ్లి సాహో శేతకర్ణి అంటూ ఎర్రతివాచి పరిచి అడిగిన సినిమాకు వినోద పన్ను రాయితీ ఇచ్చేసి కౌగిలించుకుని పులకలించిపోయాడు కదా. బాలకృష్ణ అన్న హరికృష్ణ చనిపోయాడనగానే తెలంగాణ వాదుల మనస్సులు చివుక్కుమనేలా స్మారకం నిర్మిస్తామని సంకేతాలిచ్చాడు కదా. ఇప్పుడు అదే బాలయ్య, ఏమోయ్ కేసీఆర్, నీకు దమ్ముందా, కుళ్ళు జోకులేస్తున్నావా, ఖబర్దార్ అంటూ ప్రశ్నిస్తున్నాడు. అదే హరికృష్ణ బిడ్డ చంద్రబాబు చంకలో చేరి కేసీఆర్ వ్యతిరేక కూటమిలో చేరిపోయింది కదా. అది నందమూరి ప్లస్ నారా వారి ఫ్యామిలీ. మరి కేసీఆర్ కు ఎందుక తీట? రామోజీని, రాధాకృష్ణను, రవి ప్రకాష్ ను, నందమూరి, నాగార్జున, ఇతర ఏపీ కాంట్రాక్టర్ల ఫ్యామిలీలను అక్కున చేర్చుకుని వాళ్ల పాదాల్లో ముళ్ళు తన పళ్లతో పీకేశాడు కదా. మంచిగైంది. కేసీఆర్ కాకమ్మ కథలు చెప్పుకోవడం మానుకోవాలి. చంద్రబాబుపై కుళ్ళు జోకులు వెయ్యొద్దు. రాళ్లలో ఐటీ సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు. ఎవరికో పుట్టిన బిడ్డలకు కొందరు తామే తండ్రులమని చెప్పుకుని బతుకుతున్నారు. బాబు చరిత్రను తుడిపేయాలంటే హైటెక్ సిటీని మూసేయాల్సి ఉంటుంది. అలా చేసే దమ్ము టీఆర్ఎస్ కుందా? చంద్రబాబును వద్దనుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ను మూసేయాలి. అలా మూసేసి చూడండి ఏమవుతుందో. చంద్రబాబు చరిత్రను మాయం చేయాలంటే హైదరాబాద్లో ఫ్లైఓవర్ని మాయం చేయాల్సి ఉంటుంది. అలా చేసే దమ్ముందా బిడ్డ? ఔటర్ రింగ్ రోడ్ను తెచ్చిన చంద్రబాబు అవుట్ ఆఫ్ డేట్ చేయాలనుకుంటే అంతకు మించిన అవుట్ అండ్ అవుట్ కామెడియన్లు మరొకరుండరు. టీఆర్ఎస్ నేతల గల్లీ బుద్ధులు చూస్తుంటే జాలేస్తోంది. సైనా నెహ్వాల్, పివి సింధులను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇది బాబు బావమరిది బాలయ్య ప్రసంగ సారాంశం. అర్థమైందా మిస్టర్ కేసీఆర్? నువ్వు భుజాన మోసిన వ్యక్తుల నిజ రూపాలేంటో? సైనా నెహ్వాల్ పివి సింధులను పరిచయం చేశాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాడు, ఔటర్ రింగ్ రోడ్ కట్టాడంటున్నాడు బాలయ్య. పాపం బోళ మనిషి, చంద్రబాబు స్క్రిప్ట్ ని యథాతథంగా కాపీ కొడుతున్నాడు. నిజంగా ఏమిటి బాలయ్య? ఔటర్ రింగ్ రోడ్ ఘనత గాని అక్రమాలు కాని వైఎస్ పుణ్యమే, శంషాబాద్ తన పుణ్యమే. ఇక పివి సింధు సైనా నెహ్వాల్ కు బ్యాట్ పట్టుకుని ఆట నేర్పించిందే చంద్రబాబుట. అందుకే చెప్పేది, చంద్రబాబును తీయరాదు, బాలయ్యను పెట్టరాదు. ఏక్సేక్ వాళ్లను మోసి మోసి కేసీఆర్ మొహం ఇప్పుడు నల్లబడిపోయింది. హోరి దేవుడా, గిసంటోళ్లనా నేను కావలించుకున్నది అని ఇప్పుడు రందిపడుతున్నాడు. కడుపులో దుఃఖం, కోపం తన్నుకొస్తున్నాయి. కాని ఏం చేయలేడు. కానీ కానీ మళ్ళీ అధికారంలోకి రాని, ఒక్కొక్కరి అంతు చూస్తా అంటూ రగిలిపోతున్నాడు. కానీ ఇప్పటికే అదుపు తప్పిపోయింది కేసీఆర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.